క్రైస్తలాడ్. సజీవ ప్రేమ టీవీ ఏర్పాటు చేసిన ఆత్మీయ ప్రయాణం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మధ్యలో విజయవాడలో బహుబలంగా దేవుని సేవ చేయుచున్న దైవ జనరాలైన మేరీ గ్రేస్ గారు ఉన్నారు. ఆమెను అడిగి కొన్ని ఆత్మీయ విషయాలు తెలుసుకుందాం. క్రైస్తలాడండి. క్రైస్తలాడ్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం, నేను, మాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు స్టడీస్లో ఉన్నారు, యుఎస్లో ఎంఎస్ చేస్తున్నారు. బాబు కూడా జర్మనీ వెళ్తున్నారు ఇప్పుడు. ఇది నా కుటుంబం. మీరు ఎలా రక్షించబడ్డారు? మేము ఎలా రక్షించబడ్డామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ చెప్పాలి. మాది వచ్చి ప్రాపర్ మంగళగిరి, గుంటూరు జిల్లా ప్రక్కన ఆత్మకూరు విలేజ్ అన్నమాట. మా అమ్మగారు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి, నాన్నగారు క్రిస్టియన్సే కానీ మాకు అంతగా ఆత్మీయంగా దేవుడి విషయాలు ఎప్పుడు కూడా చెప్పలేదు. మా నాన్నగారు ఎంప్లాయ్ అవ్వడం కారణంగా ఆయనకి ఎక్కువగా వర్క్లో ఉండడం, మా అమ్మగారికి జీజస్ తెలియకపోవడం, మాకు ఈ జీజస్ విషయం కానీ యేసు ప్రభు నమ్ముకుంటే రక్షించబడతారని, ఈయనొక మార్గం సత్యం జీవమని మా అమ్మగారు అయితే, మా పేరెంట్స్ అయితే నాకు చెప్పలే. ఎవరూ కూడా ఈ మార్గంలో నడిస్తే నువ్వు రక్షించబడతావు, యేసు ప్రభుని తెలుసుకోమని నాకెవరూ నేర్పించలా చెప్పలేదు కూడా. అయితే నాకు చిన్న వయసులోనే, మా అక్క వాళ్ళు విజయవాడలో ఉండేవాళ్ళు, నా చిన్నప్పుడు అంటే మా అక్క వాళ్ళు చిరంజీవి పెద్దమ్మ వాళ్ళు పక్కపక్క నుండి కొంచెం ఏంటంటే మూవీస్ మీద ఎక్కువగా, అంటే నన్ను కూడా మూవీస్లో యాక్ట్ చేయమని ఒక మూవీలో యాక్ట్ చేయించారు నన్ను. ఏ మూవీలో యాక్ట్ చేశారండి? అప్పట్లో 80స్లో, 80-85లో అప్పుడు ఒకటి వచ్చింది ప్రేమజ్వాల, దానిలో యాక్ట్ చేసిన తర్వాత. మా అక్క వాళ్ళు ఇక్కడ విజయవాడ దుర్గాపురంలో ఉండేవాళ్ళు. మా అక్క వాళ్ళ ఇంట్లోకి రెంట్కి వచ్చారు ఒకళ్ళు, క్రిస్టియన్ ఫ్యామిలీ. క్రిస్టియానిటీ అనేది ఇట్లా ఉంటుందని మాకు అప్పటి వరకు తెలియదు. ఆ క్రిస్టియన్ ఫ్యామిలీ మా అక్క వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రేయర్ చేస్తూ సండేస్ చర్చికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అలా డివోషనల్ సాంగ్స్, బైబిల్ చదవడం, జాయింట్ ఫ్యామిలీ వాళ్ళది. ఆ జాయింట్ ఫ్యామిలీలో కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేది కాదు, ఎప్పుడు ప్రేయర్ఫుల్గా చక్కగా సాంగ్స్ పెట్టుకొని పీస్ఫుల్గా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపించేది, ఈ దేవుని తెలుసుకుంటూ వలన వీళ్ళు ఇంత కూల్గా ఇంత పీస్ఫుల్గా ఉన్నారా అని చెప్పి అనిపించేది. నేను అంటే మూవీస్లో యాక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, అది ప్రొఫెషన్గా తీసుకుందామని చెప్పి మా అక్క వాళ్ళు దాన్ని పరిచయం చేశారు. ఈలోపు ఈ అక్క వాళ్ళు రెంట్కి వచ్చిన తర్వాత జీజస్ని పరిచయం చేశారు. ఇక్కడ నేను ఒక నిర్ణయం తీసుకోవాలి, నాకు అది అసలు మెచ్యూర్ మైండ్ లేదు అప్పుడు, చాలా చిన్నదాన్ని, 14 ఇయర్స్ అట్లా ఉంటాయి. ఆ టైంలో నాకు ఈ ఒక మూవీలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. మా బావగారికి చిరంజీవి పెద్దమ్మ కొడుకు ఫ్రెండ్, ఇక్కడ విజయ్ ట్యాక్స్ దగ్గర నక్కల్ రోడ్లో ఉండేవాళ్ళు ఆ టైంలో. ఇప్పుడు ఇంకా చిరంజీవి మూవీస్లోకి బాగా ఇన్వాల్వ్ అవ్వలేదు, వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. అట్లా నన్ను ఇండస్ట్రీ పంపించి మూవీస్లోకి బాగా పంపించాలనుకున్నారు. ఆ టైంలో ఏమైందంటే, నేను మూవీస్ ఒక మూవీ తీయడం జరిగిపోయింది. ఆ తర్వాత ఈ మా ఇంట్లో, అక్క వాళ్ళ ఇంట్లోకి వచ్చిన ఫ్యామిలీ నన్ను ఒకరోజు చర్చికి రమ్మని అడిగారు. చర్చి అలవాట్లేదు కదా మనకి, అది తర్వాత వస్తాను అది ఇదని చెప్పి ప్రతి వారం నేను వెళ్ళేదాని కదా, తప్పించుకునేదాన్ని ఏదో ఒక చెప్పి. ఒక వారం సండే నాకు తోడు ఎవరూ లేరు, నా పేరు సీత, యాక్చువల్గా సీత, ఇప్పుడైతే దీనిలోకి వచ్చిన తర్వాత మేరీ గ్రేస్గా నా పేరుని మార్చారు, బాప్తిజం ఇచ్చి నా పేరు చేంజ్ చేశారన్నమాట. యాక్చువల్గా నా పేరు అయితే బై బర్త్ సీత. సీత నాతో ఒకసారి తోడుగారా, నాకు చర్చికి వెళ్ళడానికి పక్కన ఎవరు లేరని చెప్పింది అక్క. సరే అని చెప్పి తోడు కానీ నేను వెళ్ళాను అక్క కోసం. అక్క కోసం వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది. ఆ ప్రేయర్లో అందరూ ప్రేయర్ చేస్తున్నారు, అందరూ కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. అసలుకి ప్రేయర్ ఇంత కన్నీటి ప్రార్థన చేస్తారా అన్నది నేను ఎక్కడ చూడలే. ఫస్ట్ చిన్న వయసులో చూడటం వలన
నాకు ఒకలాగా అట్రాక్షన్ అనిపించింది. వీళ్ళు ఒక వ్యక్తి కోసం వేరే వాళ్ళ కోసం చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటే అదొకటి, పక్కన వాళ్ళు సమస్యల కోసం వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే ఒకళ్ళ సమస్య కోసం ఇంత కన్నీటి ప్రార్థన చేస్తారా, ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి ఇంతగా బాధపడి చేస్తారా అని చెప్పి అనిపించింది నాకు. సరే అని చెప్పి ప్రేయర్ జరుగుతూ ఉంది. ప్రేయర్లో ఒక ఆంటీ ప్రార్థన చేస్తున్నారు. ఈ ఆంటీ ప్రవచనం చెప్తుంది, ఇంకొక ఆంటీ. నాకు ప్రవచనం కూడా తెలీదు. క్రిస్మస్ అప్పుడు కొత్త బట్టలు వేసుకొని వెళ్ళామో వచ్చామంతే. నాన్నగారు కొంచెం క్రిస్టియన్ అవటం వలన మాకు ఆ క్రిస్మస్కి బట్టలు తెచ్చిచ్చేవాళ్ళు. మా అమ్మగారు వచ్చేవాళ్ళు కదా చర్చికి, మేము వెళ్ళేవాళ్ళం సరదాగా. అట్లాగా తెలుసు నాకు ప్రవచనం ఉంటుందని, దర్శనాలు ఉంటాయని, కృపావరాలు ఉంటాయని అస్సలు తెలియదు మాకు. జీసస్ అంటే ఏదో ఇక ఆయనలో అంత మహిమ ఉందని మాకు ఆ టైంలో తెలియదు. అప్పుడు ప్రవచనం చెప్తున్నారు ఆవిడకి ఒక ఆంటీ. ఆంటీ వల్ల నేను రక్షించబడ్డాను, వనకుమారి ఆంటీ. ఆవిడ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ప్రవచనం చెప్తున్నారు ఆంటీకి. ఆ ప్రవచనంలో దేవుడు ఒక మాట నన్ను పట్టుకున్నాడు. ఆ మాట ఏంటంటే, ఏదేదో చెప్పారు కానీ దేవుడు, నీ ఎదుగో నేను త్వరగా రాబోచున్నాను, ఎదుగో నేను త్వరగా రాబోచున్నాను అనే ఒక మాట నా హృదయంలో ఒకలాగా గుచ్చుకునేటట్టుగా తగిలింది. తెలియదు నాకు ఇదిగో త్వరగా రాబోతున్నాను అంటే అది నాతో మాట్లాడినట్టుంది. అంటే ఆవిడతో చెప్తున్నారని నేను అనుకోవట్లేదు, ఇది నా కోసమేని నాకు ఆత్మ గర్దిస్తుంది. త్వరగా రాబోతున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాను అంటే. నేను ఎక్కడున్నాను, నా స్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను మూవీస్ అంటున్నాను, ఇప్పటికే మూవీస్లో ఒకటి చేశాను. మళ్ళా మా అక్క వాళ్ళు తీసుకెళ్ళి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తామన్నారు, ఇది కదా నేను అనుకుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటాను, యేసు ప్రభు వస్తారు ఒకవేళ, ఇప్పుడు నా స్థితి ఏంటి, నేను ఇలాగ చనిపోతే నరకానికి వెళ్తానేమో. స్వర్గం నరకం ఉందని తెలుసు, పాపం చేస్తే నరకానికి వెళ్తారని అది తెలుసు నాకు. ఇప్పుడు ఈ సినిమా అనేది ఒక పాపంతో సమానం, ఈ పాపాన్ని నేను చేయడం వలన నేను నరకానికి వెళ్తాను, ఇదిగో త్వరగా రాబోతున్నానని నాతోనే మాట్లాడి ఉంటాడు దేవుడు. నేను ఏడుస్తున్నాను, ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాను. ఆ మాట నన్ను పట్టుకుంది, ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత రెండో మూవీకి నన్ను పిలిచారు. నేను రాను అని, కుమార్ అని ఒక ఆయన ఉన్నారు, జయసుధ కూడా ఇదొక ప్రొఫెషను, నీకు ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఇది చేసుకుంటూ భక్తి చేసుకోవచ్చు, యేసుప్రభు నమ్ముకున్నంత మాత్రాన ఇది చేయకూడదని ఎక్కడా లేదు, చాలామంది సినిమా యాక్టర్లు చేస్తున్నారు అని చెప్పి అన్నారు. వాళ్ళేమో కానీ నేనైతే ఒక పడవ మీదే కాలేస్తేనే అద్దరికి వెళ్తాం, రెండు పడవ మీద కాలేస్తే పడిపోతాం. అలాగే నేను జీసస్ని గట్టిగా పట్టుకున్నా. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అక్క కంటే ముందుగా రెడీ అయ్యి గుమ్మలో నుంచి అక్క చర్చికి వెళ్దాం అని ఆమె ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయి త్వరగా బట్టలు వేసేసుకొని మేము చర్చికి తీసుకెళ్ళి, అక్క నాకు కూడా ప్రేయర్ చేయాలనిపిస్తుంది, నాకు రాదు అని, నీకు ఎలా వచ్చో అంత చెయ్యి, నాకేం రాదు అక్క, ఒక్క ముక్కైనా సరే చెయ్యి, స్టార్ట్ చెయ్యి, దేవుడు నీకు నడిపింపిస్తారు అని చెప్పి నా ప్రేయర్ అక్కడ చేశాను. రెండే రెండు నిమిషాలు చేసి ఏం చేయాలో తెలియదు కదా, ప్రభు నన్ను కాపాడు, దీవించు, ఆమె ఇంతే చేశాను. థర్డ్ వీక్ ఆవిడకంటే ముందు నేనే వెళ్ళి కూర్చుంటున్నాను, మళ్ళీ ప్రేయర్ చేయమన్నారు. 5 మినిట్స్ చేశాను. ప్రతి వారం 10 మినిట్స్ పెరిగిపోయి 2-3 అవర్స్ చేయడం స్టార్ట్ చేశాను. అందులో ఇంకా భాషలు మాట్లాడుతాను, పరిశుద్ధాత్మ నింపుదల, ఇంకప్పుడు దేవుడు అంటే మాట్లాడతారు, దర్శిస్తారు, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్తే ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ లేకపోతే ఎలా ఉంటుంది, అదంతా దేవుడు నాకు చూపించారు. ఇంకా దేవుడిని గట్టిగా పట్టుకున్నాను, ఏదేమైనా సరే యేసుప్రభుని అందులో పెట్టకూడదు. ఇంకా మా వాళ్ళంతా రక్షణ పొందలే, అందరూ కూడా నామకార్థ క్రైస్తవుల్లోనే ఉన్నారు. నిజమైన రక్షణ అనుభవం వాళ్ళకి లేదు, నీటి బాప్తిజం లేదు. ఆ సంవత్సరం మీటింగ్స్ పెట్టారు మాకు,
మీటింగ్స్ పెడితే నేను ఒక్కదాన్నే బాప్తీసం తీసుకున్నాను. కాటూరి థామస్ గారు ఇక్కడ మార్దినగర్లో ఉంటారు, కొంచెం ముందుకెళ్తే ఆయన నాకు ఆ మీటింగ్స్లో నీటి బాప్తీసం ఇచ్చారు. ప్రభువులో రక్షించబడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు అన్నమాట, ఆశ్చర్యక్రియలు, అసలు ఊహకు మించిన కార్యాలు నా జీవితంలో చేశారు దేవుడు. తర్వాత ఒక పాస్టర్ గారు అబ్బాయి నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. కట్నం లేకుండా, సింగిల్ పైసా కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలో ఉన్నాం. విజయవాడలోనే సేవ ఉంది, రెండు మూడు చోట్ల సేవ చేస్తున్నాము. మాకు ముగ్గురు బిడ్డలు కలిగారు, పిల్లలు కూడా పుట్టారన్నారు. ముగ్గురు బిడ్డలు ఇచ్చారు దేవుడు, ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత మళ్ళీ పాపే పుట్టింది, మీకు ట్రై చేస్తున్నారు వేస్ట్ అన్నారు. అయితే మేము ప్రే చేసాం, దేవుడు వాగ్దానం చేశాడు, నీకు బాబునిస్తాను సమీర్ లాంటి బాబునిస్తాను అని చెప్పినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేస్తే మాకు బాబుని దేవుడు గిఫ్ట్గా ఇచ్చి కుమారులు యెహోవాను గ్రహించు స్వాధ్యము, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమే అన్నట్టు ఇద్దరు ఆడబిడ్డల తర్వాత మగబిడ్డనిచ్చారు. తన జీవితంలో కూడా అద్భుతం. చిన్న పాప యుఎస్ఏలో ఉంది, గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివించలేరు మీరు అన్నారు, కార్పొరేట్ స్కూల్లో చదివించాను, ఇంగ్లీష్ మీడియం చదివించాను, యుఎస్ వెళ్ళింది. అందరూ ఆశ్చర్యపోయారు, మా బంధువులందరూ ఎవరు కూడా మా వాళ్ళు ఎవరు యుఎస్లో వెళ్ళలేదు, బాబు జర్మనీ వెళ్తున్నాడు. ఇదంతా కూడా ఎక్కడదంటే దేవుణ్ణి నమ్ముకోవటం వలన మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు. ఈ దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యక్రియలు. అవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరములు కావు. గొప్ప గొప్ప అద్భుతాలు మా జీవితాల్లో దేవుడు జరిగించారు. పిల్లల విషయంలేంటి, మా విషయంలేంటి, ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుడు మమ్మల్ని దీవించి అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మీరు ఎక్కడ చేస్తున్నారండి సేవ? కృష్ణలంక రణవీర్ నగర్ కట్ట క్రింద చేస్తున్నాము. రెండోది వచ్చి సత్యనారాయణపురం రామకోటి మైదానంలో చేస్తున్నాము. ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు? 25 ఇయర్స్ నుంచి మేము విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో సేవ చేస్తున్నాం. మీరు ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు దేవుని గురించి? ఈ సమాజానికి నేను చెప్పేది ఒకటే, యేసు క్రీస్తు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి, ఆయన రావడానికి ఒక కారణం ఉంది, ఆ కారణాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఆయన అందరిలాగా వచ్చారు వెళ్ళిపోయారు అంటారు. ఆయన ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జననం అయింది. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు. అటువంటి దేవుణ్ణి తెలుసుకోవడం వలన మనం కూడా పాపరహితులమై దేవుణ్ణి నమ్ముకోవటం వలన మనం నరకము నుంచి తప్పించబడతాం, పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇస్తాను అంటున్నాడు దేవుడు. చాలామంది ఏమనుకుంటారంటే ఇదొక మతం, ఇదొక కులము, ఇదొక ఒక వర్గానికి చెందిన దేవుడు అనుకుంటారు. కానీ ఈయన వర్గానికి, కులానికి, మతానికి చెందిన దేవుడు కాదు. మా మామయ్య గారు కూడా భయంకరమైన విగ్రహారాధన, దేవుడు పిలిస్తే విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. ఈయన నేనే మార్గం సత్యం జీవం, ఇదొక మంచి మార్గం, ఈ మార్గంలో ప్రయాణం చేయటం వలన మనం ఇంకా సర్వసత్యంలోకి నడిపించబడతాం. యవనస్తులు ఎంతోమంది నశించిపోతున్నారు, వీళ్ళందరూ కూడా దేవుని తెలుసుకోవాలి. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకున్నప్పుడు ఈయన మతం కాదు మార్గం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నా కోరిక. అందరి కోసం నేను ప్రార్థన చేసేది కూడా అదే. యవనస్తుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను, యవన కాలంలో రక్షించబడాలి, వాళ్ళ కుటుంబాలు దేవుని సన్నిధికి రావాలని. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు దేవుడని వాళ్ళ నోటితో ఒప్పుకోవాలని నా ప్రగాఢ అసలు నా కోరిక అది. నన్ను చిన్న వయసు నుంచి కూడా నేను ఇదే ప్రేయర్ చేస్తూ ఉంటాను, అనాథల కొరకు, విధవరాణుల కొరకు, అట్లా ప్రతి ఒక్కరిని నేను ఉద్దేశించి అప్పటి నుంచి ఇప్పటికి అదే ప్రేయర్ చేస్తాను అన్నమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన మాటలు మాకు అందించినందుకు. థ్యాంక్ యూ. ప్రైజ్లు.